శాంతి చర్చలంటూనే మరోవైపు పన్నాగాలు పన్నుతుందా అంటే అవుననే అంటున్నారు ఆర్మీ అధికారులు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం ఏకంగా సొరంగాలు తవ్వుతున్నట్లు గుర్తించామని చెబుతున్నారు చైనా తన తీరు మార్చుకోవడం లేదు పైకి శాంతి చర్చలు జరుపుతున్న సరిహద్దుల్లో కుటిల బుద్ధి పోలించుకోవడం లేదు ఇండియా చైనా సరిహద్దు ప్రాంతమైన ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణాన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వుతోంది కమ్యూనికేషన్ కోసం భారీ ఎత్తున కేబుల్స్ కూడా తీసుకొస్తోంది సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకే చైనా ఈ పని చేస్తోందని భారత ఆర్మీ అభిప్రాయపడుతోంది లడఖ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇలాంటి పనులు చేస్తోందని అధికారులు అంటున్నారు ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ దిశగా సుమారు డెబ్బై కిలోమీటర్ల మేర భారత్ చైనా బలగాలు భారీ ఎత్తున మోహరించాయి యుద్ధ ట్యాంకులు విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి సరిహద్దులో ఇంతకు ముందులానే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది లడక్ లోని ప్రధాన నగరమైన లేహ్లో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి సరిహద్దులో చైనా కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా హైస్పీడ్ కమ్యూనికేషన్ కోసం చైనా సొరంగాలను తవ్వుతోందని భారత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఉత్తర ప్యాంగ్యాంగ్సో లేక్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేబుల్స్నే ఏర్పాటు చేస్తోందని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి శాటిలైట్ ద్వారా చైనా కదలికలను పసిగట్టిన వెంటనే భారత బలగాలు అప్రమత్తమయ్యాయి ఫోటోలు డాక్యుమెంట్లు లాంటి డేటాను చైనా ఏర్పాటు చేసుకుంటున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా పంపించడానికి వీలుంటుందని నిఘా అంటున్నారు మొత్తానికి సరిహద్దులో ఉద్రిక్తత అలానే కొనసాగుతోంది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కోసం సొరంగాలు తవ్వడంపై చైనా ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాలి